యనమల దివ్య ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటారా లేదా అనేది చెప్పలేం, కానీ ఆవిడకున్న అర్హత ఏంటంటే యనమల రామకృష్ణుడి కుమార్తె కావటం. పార్టీ నుంచి మొదటి నుంచి 1983లో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే కొనసాగి అనేక సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉన్న, పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా ఉన్న, పార్టీ పొలిటిబ్యూరో నేతగా ఉండి చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉండి యనమల రామకృష్ణుడు ఈసారి తప్పుకుని ఆయన కుమార్తెకు సీట్ ఇచ్చారు. సో ఆమె భారీ మెజార్టీతో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ మంత్రి కమ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. మొదటిసారి రాజకీయ అనుభవం అయితే తక్కువే, కానీ తండ్రి వారసత్వంగా వారసురాలిగా యనమల ఫ్యామిలీ నుంచి వారసురాలుగా వచ్చారు కాబట్టి తండ్రి యనమల రామకృష్ణుడు సేవలను వినియోగించుకుంటారా ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చి. ఎందుకంటే గత ఎన్నికల్లో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన సేవల్ని చంద్రబాబు నాయుడు వినియోగించుకున్నారు. సో ఎందుకంటే ఆర్థిక శాఖలో ఆయనకున్నంత పట్టు ఆ పార్టీలో మరెవరికి లేదని చెప్పాల్సి ఉంటుంది. ఆయన అనుభవాన్ని అప్పుడు వినియోగించుకోవాలనే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మరి క్యాబినెట్లోకి తీసుకున్నారు. సో ఈసారి చంద్రబాబు నాయుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటారా లేదా ఆయన కుమార్తె కాబట్టి యనమల దివ్యకు అవకాశం ఇస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఆవిడకైతే రాజకీయ అనుభవం చాలా తక్కువ, కానీ తండ్రికి ఉన్న ఒకవేళ తండ్రి నేను మంత్రి పదవి అక్కర్లేదు అంటే ఒకవేళ ఆయన వారసురాలిగా కుమార్తెకి ఇచ్చే అవకాశం ఉందన్న డిస్కషన్ నడుస్తుంది. కానీ గ్యారంటీ అయితే ప్రస్తుతానికి లేదని చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే మహిళా కోటాలో ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నారు. నెక్స్ట్ నిమ్మకాయల చినరాజప్ప వివాదరహితుడు, అజాతశత్రువు అని చెప్తుంటారు. పార్టీ మొదటి నుంచి కూడా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచి 2014-19 మధ్య హోంమంత్రిగా డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. సో మళ్ళీ ఈసారి భారీ మెజార్టీతో గెలిచారు. అంతేకాకుండా 2019-24 మధ్య జగన్ సునామీని కూడా తట్టుకుని ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందటం అనేది రికార్డు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం, అది కూడా జగన్ సునామీని తట్టుకుని గెలిచిన వ్యక్తి కావటం, వివాదరహితుడు కావటం, ఏ పార్టీ వాళ్ళు కూడా నిమ్మకాయల చినరాజప్పని పెద్దగా విమర్శించారు. ఎందుకంటే ఆ విధంగా అంత హుందాతనంతో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి గతంలో మా హోంమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసినా కూడా ఎక్కడ ఆయన మీద వివాదాలు కానీ ఎక్కడ మచ్చ కూడా ఆయన లేకపోవటం వల్ల ఖచ్చితంగా ఆయనకి ఈసారి మంత్రి పదవి మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా కాపు నేత కావటం వల్ల ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఇచ్చే అవకాశం నిమ్మకాయల చినరాజప్పకి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వనమాడి వెంకటేశ్వరరావు కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించి, భారీ మెజార్టీతో ఓడించి అసెంబ్లీలో 2వసారి అడుగు పెట్టబోతున్నారు. ఆయనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మత్స్యకార కుటుంబం అంటే ఫిషర్మెన్ కుటుంబం నుంచి గెలిపొందిన వ్యక్తి కావటం. సో ఆయన కాంపిటేటర్ మళ్ళీ కొల్లు రవీంద్ర ఉన్నట్టున్నారు. కొల్లు రవీంద్రకి ఇస్తారా, వనమాడి వెంకటేశ్వరరావుకి ఇతనికి ఇస్తారా అనేది మనం ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో కాకినాడ లాంటి స్ట్రాంగ్ ప్లేస్లో ఆల్రెడీ టీడీపీకి టార్గెట్ లిస్టు, టీడీపీకి జనసేనకి టార్గెట్లో ఉన్న ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించి మరీ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు కాబట్టి ఆ ప్లస్ పాయింట్ ఏమన్నా, అది కూడా మత్స్యకార కుటుంబం నుంచి గతంలో కొల్లు రవీంద్రకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకి అప్పుడు కూడా ఈయన ఎమ్మెల్యేగానే ఉన్నారు, కానీ కొల్లు రవీంద్రకి మంత్రి పదవి ఇచ్చారు అదే మత్స్యకార కుటుంబం. అయితే ఇప్పుడు అదే కుటుంబానికి సంబంధించిన వనమాడికి ఈసారి మంత్రి పదవి దక్కుతుంది అని బయట ప్రచారం జరుగుతోంది. సో ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ కోరంట్ల బుచ్చయ్య చౌదరి. సో పార్టీ సీనియర్, ఇందాక నేను చెప్పినట్టుగా అయ్యన్న పాత్రుడు ఒక, లేకపోతే కళా వెంకట్రావు, ఒక గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇట్లా చదువుకుంటూ పోతే కొంతమంది వేళ మీద లెక్కబట్టగలిగిన సీనియర్ నాయకులు ఉంటారు. సో ఏజ్లో కూడా పార్టీలో ఉన్న అందరికంటే కూడా పెద్ద వయసు వ్యక్తి ఆయన. ఈసారి భారీ మెజార్టీతో గెలిచారు. ఫస్ట్ విజయం కూడా రాజమండ్రి రూరల్ నుంచి ఆయందే వచ్చింది. సో అలాంటి వ్యక్తి గతంలో ఎన్నోసార్లు మంత్రి పదవి కావాలని ఆయన అడుగుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి అన్ని ప్రభుత్వాల్లో కూడా గెలుస్తూ వచ్చారు. సో వచ్చినా కూడా ఆయనకి మంత్రి పదవి మాత్రం ఎక్కడ దక్కలేదు. పర్టికులర్గా ఆయనే అంటూ ఉంటారు, గత 2014-19 మధ్య మంత్రి పదవి దక్కకపోవడంతో కొంత అసహనానికి గురయ్యారు, పార్టీలోంచి వెళ్ళిపోతారనే ప్రచారం కూడా జరిగింది, కానీ ఎక్కడ వీడకుండా అందులోనే ఉన్నారు. అంటే కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి కావటం, అంటే చౌదరికి సంబంధించిన వ్యక్తి కావటం వల్ల అప్పట్లో కావాలని నా కులాన్ని బట్టి బేస్ చేసుకుని నాకు మంత్రి పదవి లేదని కూడా ఆరోపించారు. సో ఈ నేపథ్యంలో అదే కమ్మ సామాజిక వర్గం నుంచి ఈసారి అత్యంత సీనియర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్యాబినెట్లో ఉండే అవకాశం ఉందన్న డిస్కషన్ అయితే తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది. ఆయన కూడా బహుశా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇదే చివరి ఎన్నికలు అయి ఉండొచ్చు ఆయనకి, ఆయన వయసు రీత్యా. సో ఆ తర్వాత రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి జీవితకాలంలో క్యాబినెట్లో ఒక్కసారి ఆయన కూర్చుని అధ్యక్ష అనాలనేది ఆయన చిరకాల కోరిక. సో అది చంద్రబాబు నెరవేరుస్తారా లేదా అన్నది మనం చెప్పలేం, కానీ ప్రస్తుతం ఉన్న ప్రాబబుల్స్లో అయితే ఆ రేసులో అయితే బుచ్చయ్య చౌదరి మనకు కనిపిస్తున్నారు. నెక్స్ట్ జ్యోతుల్ నెహ్రూ
జగ్గంపేట నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత, గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఎన్నో 2014 ఆయన వైసీపీలో గెలిచారు. కానీ ఆ తర్వాత టీడీపీలో పార్టీ మారారు. పార్టీ మారి మళ్ళీ 2019 టీడీపీ తరఫున జగ్గంపేట నుంచి పోటీ చేసి అక్కడ నుంచి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం పార్టీ మారిన వ్యక్తి కావటం వల్ల ఆయన ఓడించడానికి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేసి చివరికి ఎట్లయితే ఓడించింది. ఓడించిన తర్వాత కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు, కేసులు పెట్టారు. తర్వాత అయినా కూడా పార్టీకి అండగా నిలబడి తెలుగుదేశం పార్టీలో కొనసాగిన జ్యోతుల నెహ్రూ, అందులో సీనియర్ మోస్ట్ లీడర్ కావడం, కాపు సామాజిక వర్గం అయిన నేపథ్యంలో ఆయనకు కాపు కోటాలో మంత్రి పదవి గ్యారంటీగా వస్తుందన్న ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్, పంతం నానాజీ కాకినాడ రూరల్ పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ నేత, మొదటిసారి కాకపోతే మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు. కాకినాడ రూరల్ నుంచి బరిలోకి దిగి వైసీపీని ఓడించి పార్టీని నిలబెట్టారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ మొదటి నుంచి కూడా ఉన్నారు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండాదండగా నిలిచారు. సో పార్టీ కేడర్ను ముందుండి నడిపించారు, వాయిస్ని బలంగా వినిపించారు. వివాదరహితుడిగా చాలా మంచి సౌమ్యుడిగా పంతం నానాజీకి పేరుంది. పవన్ కళ్యాణ్ దగ్గర చాలా మంచి పేరుంది ఆయనకి. సో మంచి మెజార్టీతో గెలిచిన వ్యక్తిని ఆయన్ని మంత్రి పదవికి సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. అదృష్టం ఉంటే పంతం నానాజీ మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.